మరోవైపు వికారాబాద్ లో పోలింగ్ నిలిపివేశారు అధికారులు. ఇక వికారాబాద్ జిల్లా తాండూరు పెద్దేముల మండలం గిరమాపూర్ గ్రామంలో పోలింగ్ నిలిపివేశారు. ఇక బ్యాలెట్ బాక్సులు తిరగేసి పెట్టారని ఆరోపిస్తున్నారు. ఇక ఓటు వేసిన గ్రామస్తులు నాయకులకు చెప్పడంతో పోలింగ్ ను అడ్డుకున్నారు నాయకులు. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి. మరోవైపు జనగామ శామిరిపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పార్టీ కండవ వేసుకుని బూత్ లోకి ప్రవేశించారు పల్లా రాజేశ్వరరెడ్డి. పల్లాను అడ్డుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అదే సమయంలో ప్రతాప్ రెడ్డి వెళ్లడం ఉద్రిక్తకు దారితీసింది. సర్ది చెప్పే ప్రయత్నంలో పోలీసులున్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. పట్టణంలో పలు వార్డుల్లో కొందరికే బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంపిణీ చేశారని ఆరోపిస్తున్నారు. తమకు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు కొందరు ఓటర్లు. ఇక సంగారెడ్డి జిల్లా కాల్హేర్ మండలం ఖానాపూర్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి భూపాలరెడ్డి. మరోవైపు కొమురుభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఇక ద్వారకా నగర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్ వద్ద పోలింగ్ బూత్ నెంబర్ 63లో 2 గంటలుగా ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ బూత్ నుండి ఓట్లు వేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు అక్కడ ఉన్న ఓటర్లు. మరోవైపు పాత బస్తీలో ఏకత్పురాలో ఎంబీటీ ఎంఐఎం నేతల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. యాసిన్ అరాఫత్ అంజాద్ అల్లాహ్ ఖాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పాత బస్తీలో ఉద్రిక్త వాతావరణం జరిగింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియపై డీజీపీ అంజనీ కుమార్ ఆరా తీశారు. జిల్లా ఎస్పీలతో పోలింగ్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్యాత్మకమైన ప్రాంతాలపై నిఘా ఉండాలంటూ జిల్లా ఎస్పీలకు అలాగే కమిషనర్లకు డీజీపీ ఆదేశించారు. ఇక డీజీపీ కార్యాలయం నుండి ఎన్నికల పోలింగ్ ప్రక్రియను డీజీపీ అంజనీ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ కార్యాలయంలో రిజర్వ్ ఫోర్సు అలాగే ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు ఫోర్సును దింపారు అధికారులు.